జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవచ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప సమేశ నాథ జయ 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 జయ. ఈ వీడియోలో ముందుగా మీకు తెలియపరిచిన రాశి సింహరాశి. ఈ సింహరాశి కలిగినటువంటి వారికి ఈ ఫిబ్రవరి మాసమైనటువంటి 2వ నెలలో మొదటగా బుధవారం ఏకాదశి 1వ తారీఖుతో మొదలుకొని 28వ తారీఖు మంగళవారం నవమితో ముగిసేటటువంటి ఈ మాసకాలంలో ఈ రాశి కలిగిన వారి యొక్క ప్రేమికులలో ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాలు, ఒక మనిషి మీద ఇష్టపడేటటువంటి వాటి వల్ల వచ్చే కొన్ని సమస్యలు, ఏ విధమైనటువంటి పరిస్థితులు నిర్ణయాలు తీసుకోవాలి, తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు, తమ నడవాల్సినటువంటి నడవడిక విధానాలు ఏ విధంగా ఉండాలనే దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మీకు పూర్తి వివరణ తెలియపరుస్తాను. ముందుగా ఈ రాశి కలిగినటువంటి వారు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏమిటంటే, తమ ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ప్రేమించేటప్పుడు ఉన్నటువంటి సంతోషం కానీ, ప్రేమించేటప్పుడు ఉన్నంత ఏదైతే కొత్త నూతన ఉత్తేజం ఉంటుందో, పదే పదే ప్రేమించిన వ్యక్తితో మాట్లాడాలి, పదే పదే ఆ ప్రేమించిన వ్యక్తితో ఫోన్లు చేయటము, వాట్సాప్లు చేయటము, లేదంటే ఆ వ్యక్తి గురించి ఆలోచించడం, ఏదైతే వీరికి స్టార్టింగ్లో ఉన్నంతటి గొప్ప ప్రేమ అది మిడిల్లోనో ఎండింగ్లోకి వెళ్ళేసరికి ఇంకొక రకరకమైనటువంటి పరిస్థితుల్లో మారేటటువంటి అవకాశాలు ఉంటుంది. అంటే ఈ రాశి కలిగినటువంటి వారిలో మొదలు పెట్టేటప్పుడు ఉన్నటువంటి అభిమానం మిడిల్లోకి వెళ్ళేసరికి అది తగ్గటం కానీ, లేదంటే పూర్తిగా దూరం అవ్వటం కానీ, లేదంటే చివరికి ఎండింగ్లోకి వెళ్ళేసరికి విరోధాలు, కొట్లాటలు, గొడవలు కానీ ఇటువంటి పరిస్థితులు అధికంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రేమకు సంబంధించినటువంటి నిర్ణయాలు కానీ, ప్రేమ సంబంధించిన వ్యవహారాల్లో కానీ చాలా జాగ్రత్తగా వర్తించడం మంచిది. అయితే ముందుగా మొదటి అంశం ఏమిటంటే, చాలామంది ప్రేమించుకున్నటువంటి వారిలో అన్ఎక్స్పెక్టెడ్గా విడిపోయే వాళ్ళని చూస్తూ ఉంటాము. అంటే కొంతమంది సంవత్సరాల తరబడి ప్రేమించుకోవటం, 5 ఏళ్ళని, 6 ఏళ్ళని, 10 ఏళ్ళని, కొంతమంది నెలల కాలమని, ఇలా ఒక్కొక్కరు పరిచయాల మధ్య ఒకరు చేయి పట్టుకొని ఒకరి చేతితో కలిసి జీవితకాలం బ్రతకాలనుకున్నటువంటి వారు కానీ, కొన్ని ఉద్యోగాల్లో సెటిల్ అయిన తర్వాతనో, లేదంటే వారి బతుకుదేరు పరంగా స్థిరపడినాకో, లేకపోతే ఏదైతే వాళ్ళ స్టడీస్ విషయాల్లో జాబుకు సంబంధించినవి పూర్తయిన తర్వాతనో, ఇలా కలిసి బ్రతుకుదామనుకొని ఏదైతే తమ నూతన జీవితాలను మొదలుపెట్టి ఇరువురు ఇష్టపడి కొంతకాలంగా ట్రావెల్ చేస్తూ పోతున్నటువంటి 2 చేతులు, ఎప్పుడైతే వారి మధ్య కొన్ని సమస్యలు, అంటే పెద్దవారి యొక్క ఇష్టాలు అనుకూలంగా లేకపోవటం వల్ల, వేరే సంబంధాలు కుదరటం వలన, వేరే వ్యక్తులతో పరిచయాలు ఏర్పడటం వలన, లేదంటే వీరి ఇరువురి మధ్యన ఎటువంటి పెద్ద సమస్యలు లేకుండానే అన్ఎక్స్పెక్టెడ్గా ఒకరికొకరు దూరం అవ్వటం, ఈ తరహా సంబంధించినటువంటి కొన్ని సమస్యల వలన విడిపోయి ఏ వ్యక్తి అయితే ఆ వ్యక్తిని విడిచిపెట్టి వెళ్ళిపోతారో, ఆ వెళ్ళిపోయినటువంటి వ్యక్తి గురించి బాధపడేటటువంటి వారు ఎవరైతే ఉంటారో, అలా దూరమైనటువంటి వారిని తిరిగి కలుపుకోగలుగుతామా లేదా, తిరిగి కలవగలుగుతారా లేదా, అలాగే మనల్ని విడిచిపెట్టిపోయినటువంటి వ్యక్తిని ఏ విధంగా కలుపుకోవడానికి ఫోన్లు చేసినా, మెసేజ్లు చేసినా రెస్పాన్స్ లేకపోవటం, ఫోన్లు చేస్తేనేమో బ్లాక్ లిస్ట్లో పెట్టడం, వాట్సాప్లు చూస్తేనేమో అవి బ్లాక్ లిస్ట్లో పెట్టడం, ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి ఇన్స్టాగ్రామ్లు కానీ ఫేస్బుక్లు కానీ వారిని అప్రోచ్ అవ్వడానికి వీరి ఏ దారులు అయితే ఉన్నాయో ఆ దారులన్నీ ప్రయత్నాలు చేసినా కానీ అవి కూడా తీసుకెళ్ళి బ్లాక్ లిస్ట్లో పెట్టేసి తీరా వచ్చేసరికి తీరం దాటిపోయిందో అనేటువంటి పరిస్థితికి సమస్యలు కలిగేటటువంటి ఈ ప్రేమకు సంబంధించిన వ్యవహారంలో దూరమైనటువంటి వారు తిరిగి కలుపుకోవడానికి మాత్రం ఈ సమయకాలంలో ఈ రాశి కలిగిన వారికి కొన్ని మార్గదర్శకాలు ఎదురవుతాయి, కొన్ని అవకాశాలు దొరుకుతాయి, వాళ్ళ ప్రశ్నకు సమాధానాలు, దూరమైన వాళ్ళని కలుపుకోవడానికి కొన్ని దారులు కూడా తప్పకుండా ఈ సమయకాలంలో దొరుకుతాయి. కాబట్టి ధైర్యంగా ఉండటం మంచిది. అలాగే నూతనంగా ప్రేమించుకునేటటువంటి వారు తమ ప్రేమని తెలియచేయటం ఎంతవరకు ఈ సమయకాలం అనుకూలంగా ఉంటుందా అని చూస్తే, ఈ ఫిబ్రవరి మాస కాలంలో మాత్రం తమ ప్రేమ వ్యవహారాన్ని మాత్రం ఎక్కువగా మనసులో పెట్టుకొని వాళ్ళు తబ్బి ఉబ్బిపోయే పరిస్థితులు తెచ్చుకోకుండా ఉన్న విషయాన్ని
ఫేస్ టు ఫేస్ నానబెట్టుకోకుండా తెలియపరచుకోవటం ఈ సమయకాలం మీకు మంచిది. అంటే ఏదైనా పక్క వారి యొక్క సహాయ సహకారాలు కాకుండా మీ స్వంత స్వతహా చేయండి, మీకు మంచి జరుగుతుంది. అలాగే తల్లిదండ్రులకి ప్రేమ వ్యవహారాలు తెలియపరచడంలో ఎంతవరకు ధైర్యం చేయొచ్చు, చేయగలిగితే ఎంతవరకు తెలియపరచుకోవటం మంచిది. కాబట్టి ప్రేమకు సంబంధించిన వ్యవహారాన్ని మాత్రం పెద్దవాళ్ళకి తెలియపరుచుకునేటప్పుడు ప్రేమిస్తున్నావు అనేటువంటి సంఘటన వరకే చెప్పి ఆపాలి తప్ప పూర్తి వివరాలను మాత్రం అప్పుడే తెలియపరచవద్దు. కాబట్టి తమ ఇష్టపడుతున్నటువంటి విషయాన్ని, ఇష్టపడుతున్నటువంటి పరిస్థితిని తెలియపరచడం, తర్వాత వాళ్ళ గురించి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం అనేది ఈ సమయకాలంలో మొదట్లో ప్రేమించే వ్యవహారం, లేదంటే చివరిలో వారికి సంబంధించినటువంటి విధి విధానాలు డీటెయిల్స్ చెప్పడం చాలా వరకు మంచిది. మొత్తం మీద ఏదైనా తల్లిదండ్రులు తెలియపరచుకోవడం వలన కూడా వీరికి ఫర్దర్గా ఏం చేయాలనే దాని గురించి కొంత ఆలోచన వస్తుంది. కాబట్టి దాని వలన కూడా తల్లిదండ్రులు తెలియపరచడం చాలా వరకు మంచిది. అదేవిధంగా కొంతమంది భార్యాభర్తల్లో వచ్చే సమస్యలు, ప్రేమించుకొని పెళ్లిళ్ళు చేసుకున్న వారైనా, పెద్దవాళ్ళని కాదని చేసుకున్న వారైనా, పెద్దవాళ్ళు ఎన్నో జాతకాలన్నీ ముహూర్తాలు చూసి చేసిన పెళ్లిళ్ళు అయినప్పటికీ అవి అనస్పెక్టెడ్గా దూరం అవ్వటము, పెళ్లి చేసుకున్న తర్వాత మనిషి క్యారెక్టర్లు బయటపడటము, పెళ్లి అయిన తర్వాత వాళ్ళ గుణభావాలు తెలుసుకొని, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ బుద్ధి జ్ఞానాలు తెలుసుకున్న తర్వాత ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు జరగటము, ఈ తరహా సంబంధించిన కొన్ని సమస్యలు, ఇబ్బందులు ఏవైతే పడుతూ ఆ విధంగా భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలు రావటం, ఒకరు పక్క వారి పైన వారి మాటలు వినటం, తల్లిదండ్రుల వలన, లేదంటే మధ్యలో కొంతమంది వ్యక్తుల వలన, లేదంటే అత్తామామల వలన, ఈ తరహా ఈగో ప్రాబ్లమ్స్కి వెళ్ళి ఇడాకులు, సమస్యలు, డైవర్స్ అనే ఇలాంటి కోర్టుకు సంబంధించి కేసులు పెండింగ్ పడి తిరిగేటువంటి పనులు ఏవైతే ఉంటాయో అలాంటి వ్యవహారాలని కూడా పూర్తిగా డైవర్స్ దాకా పోకుండా సర్దుకొని, సర్దుమణిగి తిరిగి వాళ్ళని కలుపుకోవడానికి మీరు ఏ ప్రయత్నాలు అయితే ఈ సమయకాలంలో చేస్తారో అవి తప్పకుండా మీకు ఫర్దర్గా ముందస్తు జీవితంలో మంచి మంచి ఫలితాలను ఇస్తాయి. కాబట్టి మీరు ఏదైనా మీ జీవిత సహచరిని విడగొట్టుకునే ప్రయత్నం కాకుండా కలుపుకునే ప్రయత్నం చేసుకోవటం ఈ సమయకాలంలో ఈ రాశిగల వారు చాలా మంచిది. చాలామందిలో కూడా కొంతమందికి కుటుంబ పరిస్థితుల వలనో, ఫ్యామిలీలో ఉన్నటువంటి కొన్ని పర్సనల్ సమస్యల వలనో, ఉద్యోగాల దగ్గర, వ్యాపారాల దగ్గర, బంధువుల దగ్గర, లేదంటే కుటుంబం ఇళ్ళ దగ్గర ఉంటున్నటువంటి స్థానాలు, స్థానికుల దగ్గర కానీ, ఊర్లో కానీ, గ్రామంలో కానీ, ఒక పట్టణంలో కానీ, ఈ విధంగా పోల్చుకుంటే ఒక్కొక్కరు అన్నీ తెలిసిన వారు, పెద్దవారు, తెలివి కలిగినటువంటి వారు, ఫ్యామిలీలు ఉన్నవారు కూడా ఒక్కొక్క టైంలో అనుకోకుండా రాంగ్ స్టెప్స్ చేస్తూ ఉంటారు. అందులోనే కొంతమందితో వివాహేతర సంబంధాలలో అక్రమమైనటువంటి బంధాలు ఏర్పరచుకోవటం, వాటి వలన ఇటు కుటుంబం డిస్టర్బెన్స్ అవ్వటం, ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అవ్వటం, తాగుళ్ళని, తిరుగుళ్ళని, ధన ఖర్చులని, వృధా ఖర్చులని, ఇటువంటి పరిస్థితుల్లో బాధపడుతూ సమాజంలో కూడా చెడ్డ పేరు తెచ్చుకొని వాటి గురించి అన్నిటిని సైతం కూడా దూరం చేసుకొని తిరిగి బతుకుతున్న టైంలో ఎవరైతే తమ తోడుగా ఉంటారనుకున్నటువంటి వ్యక్తులు అన్ఎక్స్పెక్టెడ్గా దూరం వెళ్ళిపోవటం, మళ్ళీ తిరిగి వీళ్ళ జీవితంలో రాకపోవటం, వీళ్ళు ఎన్ని వాళ్ళని కలుపుకోవడానికి ప్రయత్నాలు చేసినట్టుగా ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా ఎన్ని ప్రయత్నాలు చేసి కలుపుకుందామని చూసినా కానీ ఫోన్లు బ్లాక్ లిస్ట్లో ఉండటం, మాట్లాడకపోవటం, ఫోన్లు చేసినా ఎత్తకపోవటం, రింగ్ అయినా ఆన్సర్ చేయకపోవటం, ఇలాగా తమకు కావాలనుకొని కొన్ని సమస్యలు పడి ముందడుగు వేసిన తర్వాత కూడా 4 రోజులు మంచిగాను, 4 రోజులు సంబంధం లేనట్టుగాను నడుచుకునేటటువంటి పరిస్థితుల వలన బాధపడేటటువంటి కొన్ని వివాహేతరమైనటువంటి బంధాల వలన కూడా డిస్టర్బెన్స్ అవుతున్నటువంటి వారు కూడా ఈ సమయకాలంలో తమ సమస్యను తీర్చుకోవడానికి కూడా కొన్ని దారులు దొరుకుతాయి. ఈ విధంగా చాలామందిలో కూడా చాలా సమస్యలతో సతమతం అవుతూ ఆ సమస్యల నుంచి ఏ విధంగా బయటపడాలో తెలియక మూర్ఖంగా తీసుకునే కొన్ని నిర్ణయాల వలన పేపర్లోను, పత్రికల్లోను, టీవీల్లోకి ఎక్కేటటువంటి అవకాశాలు అధికంగా ఉంటాయి. లేదంటే వాళ్ళ జీవితాన్ని కూడా నిర్లక్ష్యంగా చేసి చాలా కూడా కోల్పోయినట్టుగా ఒక దిగ్భ్రాంతిలో పడిపోయి మానసికంగా టెన్షన్ పెట్టుకునే పరిస్థితులు కూడా అధికంగా జరుగుతాయి. టాప్ టు బాటం అంటే ఏ విషయంలో అయినా కానీ మీకు ఏ సమస్యతో అయితే మీరు టెన్షన్ పడుతూ పలాని సమస్య వల్ల మీకు క్లియర్ అవ్వక బాధపడుతున్న పరిస్థితులు ఏదైనా ఉండి ఉంటే మా సంస్థ ద్వారాగా, మా ద్వారాగా మేము చేయదగిన సహాయం మీకు ఏదైనా తెలుసుకోవాలనుకుంటుంటే, మీ సమస్యకు పరిష్కారం తెలియాలని, మీకు ఆ సమస్యల నుంచి మీకు సమాధానం కావాలి, ఆ సమస్య నుంచి మీరు బయటపడాలనుకుంటే మాత్రం తప్పకుండా మీరు కన్సిడర్ చేయొచ్చు. ఫోన్ ద్వారా కానీ డైరెక్ట్గా కానీ సంప్రదించి మీ సమస్యకు తగు సలహాలు, మీ ప్రశ్నలకు తగు సమాధానాలు,
మీ సమస్యకు తగు పూర్తి పరిష్కారాలను కూడా మీరు పూర్తిగా తెలుసుకోవచ్చు. సర్వేజన సుఖనోభవంతు.